అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రం తీసుకునే రుణాలపై కేంద్రం ఇటీవలే పరిమితి విధించింది ఇది జగన్ సర్కార్కు షాక్ లాంటిదని అభివర్ణిస్తోన్న ప్రతిపక్షం ముఖ్యమంత్రిపై అదే పనిగా విమర్శలు చేస్తోంది తెలంగాణతో జల వివాదం అంశంలోనూ జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ తిట్టిపోస్తోంది ఈ విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం చేసిన వ్యాఖ్యలను రుణాలపై పరిమితి విధించడం జగన్ పాలనలో అతిపెద్ద వైఫల్యమని ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు ప్రభుత్వ లెక్కలంటే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీలో చూపినట్లు బ్లాక్ అండ్ వైట్ బిల్లులు ఉండవని మండిపడ్డారు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అధికారుల ఆమోదం అకౌంటబిలిటీ ఉంటాయి బిల్లులు లేకుండా ద్రవ్య వినియోగానికి ఉండవు వివిధ దశల్లో ఆడిటింగ్ ఉంటుంది హెరిటేజ్ బిల్లు కౌంటర్ కాదు లెక్కలు దాచిపెట్టడానికి బ్లాక్ వైట్ వేర్వేరుగా చూపడానికి అని సాయిరెడ్డి పేర్కొన్నారు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య వివాదం ఇటీవల తారాస్థాయికి చేరడం జగన్ చేతగాని తనం వల్లే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని విపక్షాలు విమర్శిస్తుండడం తెలిసిందే దీనిపై ఒక్క సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే నీటి కేటాయింపులు లేకుండా కర్ణాటక ఆల్మట్టి డ్యాం నిర్మిస్తూ ఉంటే అప్పటి ప్రధాని దేవగౌడకు ఆగ్రహం కలుగుతుందని నోరు మూసుకునేది ఎవరు పద్నాలుగేళ్లు సీఎముగా ఉండి చంద్రబాబు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు అలాగే విశాఖ ఏజెన్సీలో గనుల లీజ్ వ్యవహారాలపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేస్తోన్న ఆరోపణలకు కూడా ఎంపీ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు అంతేకాదు టీడీపీ ఉనికిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది అయ్యన్న ఎవ్వారం చంద్రబాబు సీఎంగా ఉండగా నాతవరంలోని ల్యాట్ రైట్ గనులను నాకేసిన ఘనుడు చంద్రన్న అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు గిరిజనుల పేరుతో లీజ్ పొంది ఏజెన్సీని కొల్లగొట్టిన గలీజ్ అక్రమ అడ్డు అడ్డుకట్టబడంతో ధర్నా డ్రామాలు అసలు మీడియా నడిపించే దరిద్రపు పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీనే ఇల్లో మీడియా కట్టు కథలను వండి వడ్డిస్తుంది పొద్దున్నే పచ్చ నేతలు బగ్గుమంటారు ఉద్యమాలు ధర్నాలు అని రెచ్చిపోతారు అనుకూల మీడియా సపోర్టుతో నిత్యం వార్తల్లో ఉంటారేమో కానీ ప్రజల మనస్సుల్లో స్థానం ఎలా దొరుకుతుంది అని మండిపడ్డారు విజయసాయిరెడ్డి